సార్ ఇంకోటి చూస్తే మన దగ్గర సైబర్ వాలిమ్స్లో ఒక సెన్సేషన్ కేసు, అంటే కన్న లక్ష్మీనారాయణ కోడల్ ఒక సస్పెక్ట్గా చనిపోవడం జరిగింది. ఆ కేసు సంబంధించి ఇప్పటివరకు పురోగతి లేదని చెప్తున్నారు. వాళ్ళ కొడుకు ఏమో అది హత్య అని చెప్తున్నాడు. మనమే సస్పెక్ట్ కింద ఒకటి కేసు నమోదు చేస్తాం. డెత్ ఉండింది ఎందుకంటే అక్కడ డెత్ అయిన సమయం నుంచి హాస్పిటల్ వచ్చేదాకా కూడా కొంచెం టైం పడింది. వాళ్ళు కూడా కొంచెం ఏదో డిలే చేయడం జరిగింది. దాంతో కూడా సస్పీషియస్ పెరిగింది. సో తర్వాత మనము సస్పీషియస్ డెత్ కింద మనము చేయడం జరిగింది. బికాస్ రకరకాల అక్కడ డ్రగ్స్ అన్నారు, ఇంటాక్సికేషన్, ఆల్కహాల్ తీసుకున్నారు అని చెప్పి రకరకాల మనకు న్యూస్ రావడంతో అక్కడ వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. కొంత మనము ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది. మళ్ళీ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ ఇంకోటిసారి నా దగ్గర కూడా నేను రివ్యూ చేశాను. మళ్ళీ వాళ్ళకు క్వశ్చన్ ఏరియా ఇవ్వండి, ఎఫ్ఎస్ఐ మన ఫోరెన్సిక్ సైంటిస్ట్ కూడా ఒకసారి వాళ్ళతో కూడా డిస్కస్ చేయని చెప్పడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే రోజు ఎవిడెన్స్ పెట్టి డెఫినెట్లీ వాళ్ళు నష్టం చేసుంటారు, అది సంశయాస్పద చావట్టి డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ దోస్ పీపుల్ హూ వేర్ దేర్ ఇన్ దట్ హౌస్. ఆ టైంలో ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అంటే సుహారిక హస్బెండ్ అది మర్డర్ అని చెప్తున్నాడు కదా, ఆయన యాంగిల్ మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఇచ్చిన నేను డీటెయిల్ మనము క్వశ్చన్ ఆయన ఒక రీప్రజెంటేషన్ ఇచ్చాను. నేను కూడా చెప్పాను ఈరోజే మనం వాళ్ళకు ఆయన పిలిపించి ఆయన ఇచ్చిన ఏమేమి ఆయనకు ఉన్న అనుమానాలని మనము తీయడానికి ఒకసారి మొత్తం రిపోర్ట్స్ ఆయనతో డిస్కస్ చేయని చెప్పడం జరిగింది. ఐ థింక్ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్లీ విల్ సీ దట్ దట్ కన్సర్న్ అక్యూజ్ విల్ బి అరెస్టెడ్ అండ్ యాక్షన్ విల్ బి టేకన్ సార్.